దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో పుబ్బా నక్షత్రం వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఏంటనే విషయం తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. పుబ్బా నక్షత్రం, ఇది మామూలుగా సాధారణంగా మనం అంతా కూడా రెగ్యులర్గా పుబ్బా అని పిలుస్తాము, కానీ ఈ యొక్క నక్షత్రాన్ని యొక్క పూర్తి పేరు పూర్వ ఫల్గుని నక్షత్రం. దీన్ని ఫల్గుణ నక్షత్రము అంటారు. అంటే అర్జునుడి యొక్క నక్షత్రం ఇది. చాలా మహోద్భుతమైన నక్షత్రాలలో top 10 మంచి నక్షత్రం ఏదైనా ఉంది అంటే ఇదే నక్షత్రం. నాకు తెలిసి నేను జాతకాలు చూసినప్పటికీ పూర్వ ఫల్గుణ నక్షత్రంలో పుట్టినటువంటి గొప్పనైనటువంటి నాయకులు ఉంటారు. నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. వీళ్ళకి అహంకారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎమోషనల్గా కూడా చాలా డౌన్గా ఉంటారు. వీళ్ళని ఒక్క మాట అన్నా సరే దాన్ని గుర్తుపెట్టుకుంటూ రిపీటెడ్గా బాధపడుతూ ఉంటారు. సో ఇది మర్చిపోరు, ఇంకా అది రెగ్యులర్ గుర్తుపెట్టుకుంటారు. అంటే చిన్నప్పుడు స్కూల్లో వాడి పెన్సిల్ దొంగతనం చేసింది కూడా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. అలా విపరీతమైన ఎమోషనల్గా అటాచ్ ఉంటారు. తర్వాత వీళ్ళని ప్రేమగా పలకరిస్తే ఆస్తులు కూడా రాసిస్తారు. తర్వాత ఏదేమైనా జరిగినా అది మాత్రం జీవితాంతాన్ని గుర్తుపెట్టుకుంటారు. అంటే వాళ్ళని తిట్టినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి ఏదైనా ప్రేమ చేసినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళకి మోసం చేయడం రాదు, అబద్ధాలు ఆడడం అసలు రాదు. అబద్ధం ఆడితే వీళ్ళు దొరికిపోతారు అన్నమాట. అలాంటిది ఈ పూర్వాపల్గు నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము వీళ్ళు సింహరాశి కిందకి వస్తారు. ఈ సంవత్సరం వీళ్ళ జాతకం ఎలా ఉంది అని అంటే అవకాశాలు, మంచి మంచి అవకాశాలు వస్తాయి. కానీ వీళ్ళు ఎలా అనంటే ఈ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా, నేను ఇచ్చిన మాటను తప్పను, నేను పలానా వాళ్ళకి మాట ఇచ్చాను, పలానా వాళ్ళకి ఇది చేశాను, ఇది ఇచ్చాను అని చెప్పి ఆ మాట తప్పను అని అన్న ఆలోచనతోటి మొహమాటానికి పోయి ఏం చేస్తారు అంటే అవకాశాలన్నీ వదులుకుంటారు, చేజార్చుకుంటారు. సో అవకాశం వచ్చినప్పుడు నిర్మోహమాటంగా ఉండి మీ జీవితంలో మీరు ముందుకెళ్తే మీ జీవితం బాగుపడుతుంది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో మూడిటి విషయంలో మొహమాట పడకూడదు. ఒకటి వనిత, పుస్తకం, విత్తం, తర్వాత ఇంకోటి భోజనం. ఈ 4 విషయాల్లో భోజనం ఏది మొహమాట పడకూడదు. డబ్బు విషయంలో, సంపాదన విషయంలో కానివ్వండి, పుస్తకం అంటే చదివే విషయంలో కానివ్వండి, విత్తం డబ్బు విషయంలో కానివ్వండి, తర్వాత భోజన విషయంలో కానీ ఇక్కడెక్కడ కూడా సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. నిర్మోహమాటంగా మాట్లాడాలి, మనం అనుకున్న పని చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ 4 జీవితంలో చాలా ప్రధానమైనవి. ఈ 4 లేవనుకోండి ఎవరికి ఏమి ఉండదు. జీవితం అంతా నడిచేది ఈ 4 ముడిపడి ఉంటుంది. ఒకటి కుటుంబం. సో ఆ విధంగా పూర్వాపల్గు నక్షత్రం వాళ్ళు మొహమాటాన్ని ఈ సంవత్సరం పూర్తిగా వదిలేయండి, నిర్మోహమాటంగా మీ పనులు మీరు చేసుకోండి. ఈ సంవత్సరము
మీకు 4 నెలలు మాత్రమే బాగుంటుంది. ఏది నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ 4 నెలలు మాత్రం బాగుంటుంది. మిగతా టైం అంతా కూడా అనవసరంగా అబాస్ పాలవుతారు, అంటే మాటలు ఎక్కువగా పడాల్సి వస్తుంది. సో ఈ సంవత్సరం ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు విపరీతంగా ఉంటాయి, డబ్బు నిలకడగా ఉండదు, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కొంచెం ఫినాన్షియల్ ప్లాన్ చేసుకోండి. అయినా సరే నేను నా యొక్క జ్యోతిష్ శాస్త్రం ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకుంది ఏంటంటే, ఏది ఎలా జరగాలో అలా జరిగితేనే జీవితం, అలా జరగకపోతే జీవితం కాదు అది. సో వచ్చిన దాన్ని మనం నేర్చుకుంటూ గుణపాఠాలు నేర్చుకుంటూ గుణపాలు దించుకుంటూ పోవాల్సిందే. మనకెవరైనా దించుతారు, సో భరించాలి, పోవాలి. సో ఈ సంవత్సరము పూర్వాపల్గు నక్షత్రం వారికి గుణపాఠాలు ఉంటాయి, సో గుణపాలు దించుతారు, జాగ్రత్తగా ఉండండి. గురుగారు, మరి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ జీవితం సాఫీగా సాగాలి అని అంటే, అన్ని అడ్డంగులు తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారాలను వాళ్ళు పాటించుకుంటే బాగుంటుంది? పరిహారాలు పూర్వ పల్గుని నక్షత్ర జాతకులకు ఏంటంటే, ముఖ్యంగా మీరు ఈ ఎండాకాలము ఒక గొప్ప పని చేయండి. అది మీ వల్ల అయితే మంచిది, లేకపోతే లేదు, కానీ ఇది చేస్తే మంచిది. ఏంటంటే ఈ వచ్చేటువంటి మే మాసంలో, మే జూన్ ఈ 2 నెలలు మీ ఇంట్లో ఒక చెట్లను పెంచండి. మినిమం ఒక 10 నుంచి 100 చెట్లైనా పెంచండి. అవి ఏవైనా ఏవైనా సరే, ముఖ్యంగా మహావృక్షాలు అంటారు, రావి, మేడి, జువ్వి. రావి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ, జువ్వి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, లేదా మామిడి చెట్టు కానీ, ఈ 5 వృక్షాలు తప్పకుండా పెంచండి. లేదంటే ఈ 2 నెలల పాటులో ఎక్కడైనా నర్సరీలో చెప్పి ఆర్డర్ చెప్పండి, కొనండి. మినిమం 100 చెట్లు కొనండి. కొని ఏం చేయండి, ఎక్కడైనా అడవిలో కానీ, ఎక్కడైనా పొలాలలో కానీ, మీ ప్రదేశంలో కానీ ఈ 100 వృక్షాలని నాటండి. ఎందుకండి, ఈ వృక్షాలు నాటడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని అంటే, దాన్ని మన మాటల్లో కూడా చెప్పలేం. ఆ వృక్షం పెరిగిన తర్వాత ఎన్నో జీవరాశులకి అది ఇల్లుగా ఉపయోగపడుతుంది, మన ప్రకృతిని కూడా కాపాడుతుంది. కాబట్టి మనము ప్రకృతికి ఏదైనా చేస్తే ప్రకృతి నుంచి మనకు ఏ విపత్తులు రావాలో, నేచర్ నుంచి, పంచభూతాల నుంచి ఏవైతే మనకి విపత్తులు వస్తాయో అవి రాకుండా ప్రకృతి ఆపుతుంది. కాబట్టి పూర్వాపల్గు నక్షత్ర జాతకులకు ప్రధానంగా ఏంటంటే, ఈ ప్రకృతి విపత్తుల నుంచి వీళ్ళు ఎదుర్కోవాలి అన్నా, వీళ్ళు వృక్షాలను బాగా నాటాలి. అది కాకుండా విశేషంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అక్కడ ఘట్కాళి అమ్మవారి దేవస్థానం ఉంటుంది, ఆ అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేయాలి. ఒకవేళ మీరు అంత దూరం వెళ్ళలేకపోయినా, ఎక్కడైనా సరే శివలింగానికి ప్రదక్షిణ చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం పుబ్బ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.